ఎక్కితే ఇది ఎంత కిందకి వెళ్తుందో చూడండి మీకు ఫ్రంట్ కి వస్తే ఐడియా వస్తుంది ఎంత కిందకి దిగుతుందో ఈ జిప్ కవర్ అనేది టోటల్ రిమూవబుల్ పై నుండి ఇచ్చిన ఈ వైట్ కలర్ అనేది మనకు పూర్తిగా తీసివచ్చు హై ఫ్రెండ్స్ నా పేరు ఎమ్మిగిరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మ్యాటర్స్ పై చాలా వీడియోస్ చేశాను అదే విధంగా మీ ముందుకు ఇంకో మ్యాటర్స్ తీసుకురావడం జరిగింది ఇదే స్లిపికేట్ ఆర్థోపెడిక్ 3 లేయర్ జోన్ మ్యాటర్స్ తీసుకురావడం జరిగింది ఇది నేనైతే 75x48 సైజ్ లో తీసుకోవడం జరిగింది ఇదైతే నాకు 8500 పడడం జరిగింది ఒక విషయం గుర్తుపెట్టుకోండి ప్రతి మ్యాటర్స్ అంటే ఈ 4 మ్యాటర్స్ అనేవి హీట్ అయితే ఎంతో కొంత జనరేట్ చేస్తాయి ఎందుకంటే ఇది కెమికల్ తో తయారవుతుంది కాబట్టి ఇది ఫోమ్ అందువల్ల ఎంతో కొంత హీట్ అయితే రావడం జరుగుతుంది ఈ హీట్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలని నన్ను చాలా మంది క్వశ్చన్స్ వేశారు ఫస్ట్ అయితే మీ ఇంట్లో ఏసీ ఉండాలి రూమ్ చల్లగా ఉంటే మ్యాట్రస్ చల్లగా ఉంటుంది రూమ్ వేడిగా ఉంటే మాత్రం మ్యాట్రస్ ఆటోమేటిక్ గా హీట్ అయితే జనరేట్ చేస్తాయి మీ ఇంట్లో ఏసీ లేదనుకోండి ఏ విధంగా సర్వే అవుతారో అన్న విషయం కూడా మీకు ఇప్పుడు చెప్తాను ఎందుకంటే పైన ఇంకో ఫ్లోర్ గానే ఉంటే రూమ్ ఎంతో కొంత చల్లగా ఉంటుంది కాబట్టి మ్యాట్రస్ కూడా చల్లగుంటాయి ఇది రెండో విషయం ఇది గుర్తుపెట్టుకోండి థర్డ్ వన్ మీ పైన ఇంకో హౌస్ గాన్ లేకపోతే మాత్రం ఎండాకాలంలో రూమ్ అనేది హీట్ అవుతుంది హీట్ అయినప్పుడు ఆ వేడి అనేది రూమ్ లోకి వచ్చి మ్యాట్రస్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇది కెమికల్ తో తయారైంది కాబట్టి కంపల్సరీగా ఎంతో కొంత హీట్ అయితే తీసుకుంటుంది అదే విధంగా మన బాడీలో కొంత హీట్ అనేది రిలీజ్ అవుతుంది రెండు కలిపి మనకి ఫోమ్ మ్యాట్రస్ అనేది హీట్ గా అనిపిస్తాయి కాబట్టి రూమ్ చల్లగా ఉంటే మాత్రం ఫోమ్ మ్యాట్రస్ చల్లగా ఉంటాయి అదే విధంగా రూమ్ హీట్ అయితే మాత్రం ఆటోమేటిక్ గా ఈ ఫోమ్ మ్యాట్రస్ అనేది హీట్ అవుతుంది ఫోమ్ మ్యాట్రస్ 6 ఇంచ్ అవని 8 ఇంచ్ అవని ఏది తీసుకున్నా పర్లేదు మీ వెయిట్ మాత్రం బిలో 80 ఉండాలి 80 ఉంటే మాత్రం ఈ ఆర్థోపెడిక్ మ్యాట్రస్ అనేవి కానీ ఇంకే మ్యాట్రస్ అయినా మీకు కంఫర్ట్ అనేది బాగా ఇవ్వడం జరుగుతుంది ఈ మ్యాట్రస్ ఎవరికి సరిపోతుంది ఎంత వెయిట్ ఉన్న పర్సన్ సరిపోతుంది ఈ మ్యాట్రస్ ఆర్థోపెడిక్ సపోర్ట్ చేస్తుందా లేదా అండ్ బ్యాక్ పెయిన్ ఉన్న వారికి ఈ మ్యాట్రస్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని నేను ఈ వీడియోలో వివరిస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ మ్యాటర్స్ యొక్క సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అక్కడి నుంచి మీరు పర్చేజ్ చేయగలిగితే నా ఛానల్కి ఎంతో కొంత సపోర్ట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ లెట్స్ స్టార్ట్ అన్బాక్సింగ్ ఓకే ఫ్రెండ్స్ మ్యాటర్స్ ప్యాకింగ్ అయితే మనకి ఈ విధంగా రావడం జరిగింది ఇక్కడ స్లిపికేట్ అనే బ్రాండింగ్ ఉంది ఇక్కడైతే మనకు ఒక జిప్ ఇవ్వడం జరిగింది ఈ జిప్ ఓపెన్ చేస్తే చాలు ఈ జిప్ ఓపెన్ చేస్తే మ్యాటర్స్ అనేది ఓపెన్ అయిపోతుంది అండ్ లోపల కవర్ ఉంటుంది ఆ కవర్తో పాటు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ అయితే జిప్ ఒకసారి ఓపెన్ చేద్దాము జిప్ అయితే చాలా సింపుల్ ఇది క్యారీ బ్యాగ్ చాలా బాగుంది మనకు తర్వాత ఉపయోగపడుతుందో లేదో తెలియదు కానీ మంచి క్వాలిటీ క్యారీ బ్యాగ్ అయితే ఇవ్వడం జరిగింది వాడు ఇచ్చిన జిప్ కవర్ ఓపెన్ చేసిన తర్వాత మీకైతే జిప్ కవర్ ఓపెన్ చేసిన తర్వాత బెడ్ అయితే ఈ విధంగా ఉంది వాడు ఇచ్చిన కవర్ అయితే ఓపెన్ చేద్దాం ఈ పైన ఈ పాలిథిన్ కవర్ అయితే చాలా థిక్గా ఇవ్వడం జరిగింది బాగా ఇవ్వడం జరిగింది నేను కవర్ అయితే తీసేసాను ఇన్సైడ్ ఇంకో కవర్ ఇవ్వడం జరిగింది ఈ ప్యాకింగ్ కూడా చాలా థిక్గా చాలా సాలిడ్గా ఇవ్వడం జరిగింది అది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం ఇది బెడ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది మనకి కింద గ్రే కలరు పైన అయితే వైట్ కలర్ ఈ కవర్ అని కట్ చేస్తున్నాను ఎయిర్ వన్స్ పాస్ అయితే ఆటోమేటిక్గా బెడ్ అయితే ఓపెన్ అయిపోతుంది ఎయిర్ అనేది ఇన్సైడ్ వెళ్తున్నప్పుడు మీకు ఇక్కడ ఏ విధమైన శబ్దం వస్తుందో మీరు చూడవచ్చు ఎయిర్ అనేది చాలా బాగా తీసుకుంటుంది ఎయిర్ అయితే మొత్తం తీసుకోవడం జరిగింది బెడ్ అయితే ఓపెన్ అయింది బెడ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది ఇప్పుడు ఈ మ్యాట్రస్ నేను కాట్ మీద వేసి మంచం మీద వేసి ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను మ్యాట్రస్ మంచం మీద వేసిన తర్వాత మీకు ఏ విధంగా ఉందో ఒకసారి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి ది ఒరిజినల్ అని ఉంది అదేవిధంగా ఇది లైట్ గ్రే కలర్ ఉంది మీకు ఇలా చూస్తే ఇక్కడ స్లిపికేట్ బ్రాండింగ్ అయితే ఇవ్వడం జరిగింది మ్యాట్రస్ పూర్తిగా మంచం మీద వేయడం జరిగింది వేసిన తర్వాత మీకు ఈ విధంగా ఉంది ఇది 75x48 బెడ్ సైజు ఇదైతే పర్ఫెక్ట్గా సెట్ అయింది లాస్ట్ టైం స్లీపికేట్ మ్యాట్రస్ వాడు ఇచ్చిన జిప్ కవర్తో పోల్చుకుంటే ఈసారి ఈ మోడల్కి సంబంధించి ఈ కవర్ అనేది చాలా బాగుంది అండ్ థిక్నెస్ ఉంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది లైట్ గ్రే కలరు అండ్ ఎల్లో కలర్ జిప్ ఇవ్వడం జరిగింది ఇది న్యూ మోడల్ అండ్ పైన ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంది చాలా థిక్నెస్ ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది మనకి బ్యాక్ సైడ్ అనేది గ్రే కలర్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే మాసిపోకుండా ఉండడం కోసం ఈ గ్రే మీద చూడండి చిన్న చిన్న బొట్టెంలా కనబడుతున్నాయి ఇవి ఎందుకంటే ఇది మనం మంచం మీద వేసుకునేటప్పుడు స్కిడ్ అవ్వకుండా ఉండడం కోసం ఇవైతే ఇవ్వడం జరిగింది ఇదైతే బాగుంది అండ్ దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది టోటల్ కాటన్ మెటీరియల్ అయితే వాడడం జరిగింది ఈ జిప్ కవర్ అనేది టోటల్ రిమూవబుల్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఇది టోటల్
రిమూవల్ చేసుకోవచ్చు పైన ఉన్న ఈ వైట్ కలర్ అనేది మనకు పూర్తిగా తీసివచ్చు తీసిన జిప్ కవర్ అయితే రిమూవల్ అండ్ వాషబుల్ రెండు చేసుకోవచ్చు ఈ బనన్ క్లాత్ కి ఒక జిప్ అయితే ఇవ్వడం జరిగింది మీకు అది ఇప్పుడు టోటల్ గా రిమూవ్ చేసి చూపిస్తాను పైన జిప్ కవర్ అండ్ ఇన్సైడ్ ఉన్న బనన్ కవర్ రెండు ఓపెన్ చేసిన తర్వాత మీకు మ్యాట్రస్ అనేది ఈ విధంగా కనబడుతుంది పైన మీకు కనబడుతున్న బ్లూ కలర్ లేయర్ 1 ఇంచ్ ఓపెన్ సెల్ మెమరీ ఫోమ్ అంటారు మీకు మధ్యలో కనబడుతున్న బ్లాక్ లేయర్ బాడీ షేప్ తీసుకోవడానికి అండ్ ఎయిర్ పాస్ చేయడానికి ఉపయోగపడుతుందని కంపెనీ వాడు క్లెయిమ్ చేస్తుండు మీకు కిందన వైట్ లో కనబడుతుంది హై డెన్సిటీ ఫోమ్ ఇదైతే 4 ఇంచెస్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ బ్లూ కలర్ అయితే 1 ఇంచ్ అయితే రావడం జరిగింది అండ్ మీకు ఇక్కడ చూస్తున్నారు బ్లాక్ లేయర్ అనేది మీకు ఇది కూడా 1 ఇంచ్ కి దగ్గర ఉంది 1.8 తక్కువైంది అండ్ మీకు వైట్ ది 4 ఇంచెస్ ఉండాలి ఈ 4 ఇంచెస్ కి ఎగ్జాక్ట్లీ 1 పాయింట్ తగ్గింది టోటల్ గా మీకైతే ఇది 6 ఇంచెస్ కి 2 పాయింట్స్ అయితే తగ్గి ఉంది టోటల్ గా అంటే ఇది జిప్ కవర్ తో కలిపి ఇది 6 ఇంచెస్ గా రావడం జరుగుతుంది ఇక్కడ మెమరీ ఫోమ్ ప్రెజర్ రిలీవ్ ఎంత బాగా తీసుకుంటుందో చూడండి నా రెండు హ్యాండ్స్ అయితే చాలా బలంగా పెట్టాను తీసిన తర్వాత మీకు చూడండి ఆ రియాక్షన్ అనేది ఇలాగ పడుకొని లేచిన తర్వాత మన బాడీ షేప్ తగ్గట్టు అది అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోగలదు ఇప్పుడైతే కూర్చున్నాను క్లియర్ గా కనబడుతుందిలే చూడండి అండ్ నా హ్యాండ్స్ కూడా పక్కన పెట్టున్నాను ఎక్కితే ఇది ఎంత కిందకి వెళ్తుందో చూడండి టోటల్ గా మీకైతే మెమరీ ఫోమ్ అనేది కిందకి వెళ్ళిపోతుంది అదే విధంగా కింద నిచ్చిన సపోర్టెడ్ ఫోమ్ అనేది కూడా కిందకి వెళ్ళిపోతుంది అండ్ ఇక మీకు ఫ్రంట్కి వస్తున్నాను మీకు ఫ్రంట్కి వస్తే ఐడియా వస్తుంది ఎంత కిందకి దిగుతుందో కానీ అయితే నేనైతే పడుకొని చూశాను పడుకుంటే మాత్రం అంత కిందకి వెళ్ళట్లేదు ఫ్రంట్కి వస్తే ఎంత కింద దిగుతుందో తెలుస్తుంది మీకు ఇక్కడ చూడండి ఎంత కిందకి వెళ్తుందో మీకు తెలుస్తుంది నా వెయిట్ 80 అయినా బాడీ సపోర్ట్ అయితే బాగా తీసుకుంటుంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత కిందకి వెళ్తున్నట్లేదు నాకైతే కంఫర్ట్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ స్లీపీ క్యాట్ అన్బాక్సింగ్ ఇప్పటివరకు చూశారనుకుంటున్నాను చూస్తే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఈ మ్యాటర్స్ మీరు కొనాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్స్ నేను నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్స్ యూజ్ చేసి మీరు కానీ కొంటే మీ సైడ్ నుంచి నా ఛానల్కి ఎంతో కొంత సపోర్ట్ రావడం జరుగుతుంది ఇప్పుడైతే నేను ఈ మ్యాటర్స్ యొక్క మీకు రివ్యూ ఫుల్ రివ్యూ ఇస్తాను నా వెయిట్ 80 కేజీస్ ఉంటాను 80 కేజీస్ ఉన్న పర్సన్ అయితే మాత్రం ఈ మ్యాటర్స్ అయితే హ్యాపీగా తీసుకోవచ్చు అంతకన్నా ఎక్కువ వెయిట్ ఉంటే మాత్రం కొంచెం ఆలోచించాలి పాత స్లీపీ క్యాట్ మ్యాటర్స్తో పోల్చుకుంటే ఇప్పుడు మీకు ఇస్తున్న ఈ స్లీపీ క్యాట్ మ్యాటర్స్ అయితే చాలా చేంజ్ అయింది పాత స్లీపీ క్యాట్ మ్యాటర్స్లో 2 లేయర్స్ మాత్రమే రావడం జరిగింది ఇందులో మీకైతే 3 లేయర్స్ రావడం జరుగుతుంది మీరు ఇక్కడ చూసారు కదా బ్లూ కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్ ఈ 3 లేయర్స్ వల్ల బ్యాక్ సపోర్ట్ అనేది ఇంప్రూవ్మెంట్ అయ్యింది అండ్ వీడిచ్చిన జిప్ కవర్ అనేది లాస్ట్ టైం కన్నా ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది కిందన యాంటీ స్కిడ్ ఫ్యాబ్రిక్ అయితే ఇవ్వడం జరిగింది దానివల్ల ఏమవుతుందంటే మంచం మీద బెడ్ అనేది కదలకుండా ఉంటుంది ఈ జిప్ కవర్లో పైన ఇచ్చిన వైట్ కలర్ లేయర్ అయితే ఈజీగా తీసి రిమూవ్ చేసుకోవచ్చు కింద అలాగే ఉంటుంది మొత్తం జిప్ కవర్ వాష్ చేయకుండా పైన ఒక వైట్ లేయర్ ఉన్నది ఒకటే వాష్ చేసుకోవడానికి అయితే ఈ ఒక అవకాశం ఇవ్వడం జరిగింది ఇదైతే చాలా బాగుంది చాలామంది సబ్స్క్రైబర్స్ నాకు అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరు ఆర్థోపెడిక్ మ్యాటర్ సజెషన్ చేస్తున్నారు కదా ఈ వాడితే బ్యాక్ పెయిన్ తగ్గుతుందా ఫర్దర్గా బ్యాక్ పెయిన్ రాదా అని అడుగుతున్నారు ఆర్థోపెడిక్ మ్యాటర్స్ వల్ల బ్యాక్ పెయిన్ అయితే తగ్గదు మ్యాటర్స్ వాడడం వల్ల బ్యాక్ పెయిన్ అయితే కొంత కంట్రోల్ అవుతుంది మనకి కంఫర్ట్ నిద్ర అయితే ఇవ్వడానికి మాత్రమే ఈ మ్యాటర్స్ అయితే సపోర్ట్ చేస్తాయి ప్రతి ఫోమ్ మ్యాటర్స్ అనేది హీట్ అయితే జనరేట్ చేస్తాయి స్లీపీ క్యాట్ అవ్వచ్చు స్లీపీ హెడ్ అవ్వచ్చు వేక్ ఫిట్ అవ్వచ్చు ఏ మ్యాటర్స్ అయినా హీట్ అయితే జనరేట్ చేస్తాయి కాబట్టి ఏసీ ఉంటే క్లియర్ అసలు ఏ ప్రాబ్లం ఉండదు ఏసీ లేకపోతే కొంచెం వెంటిలేషన్ అనేది రూమ్లో ఉంటే మాత్రం పైన ఇంకో ఫ్లోర్ ఉంటే మాత్రం ఈ ఫోమ్ మ్యాటర్స్ తీసుకోండి టోటల్గా మీరైతే మాత్రం అప్పర్ ఫ్లోర్లో ఉంటే మాత్రం మీ రూమ్ అనేది ఎండాకాలంలో హీట్ అయితే మాత్రం ఈ ఫోమ్ మ్యాటర్స్ అయితే అవాయిడ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం